మున్సిపల్ ఎలక్షన్ లో 76 ఓట్ల కంటే సింగారెడ్డి గారిని పోటీ చేస్తున్నట్టు ఈ వార్త ప్రజలందరూ కూడా ఈరోజు పర్యటనలో భాగంగా కృష్ణగోవాలి రామచంద్ర నగర్ ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద గౌరవనీయులు సోదరులు రాజశేఖర్ గారు, మార్పల్లెడ్డి గారు, కృష్ణగోవాలి అధ్యక్షుడు మన చెన్నారా గారు, అలాగే దేవి గారు, ప్రసాద్ గారు, మంజుల గారు, శాంతి గారు, మన పుష్ప గారు, పుష్పల సుజాత గారు, ఇక్కడ ఉన్న యువతి సన్ని గారికి కొరలు శివాజీ అందరూ కూడా ప్రసాద్ అందరికీ ఇప్పుడు యువతి గ్రామ ప్రజలకి అందరికీ కూడా పేరు పేరు నమ్మకంగా తెలియజేస్తాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తారో ఆయన ప్రభుత్వ పనితీరు మీరు చూస్తున్నారు. అలాగే రేపు బ్యాటరీ శాఖ కూడా మనం క్యాప్చర్ చేయాలని చెప్పి గౌరవ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాబట్టి ఈ వార్డులో మీరు అందరూ అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకున్నాం. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలు కూడా ఏదైతే ఈ దగ్గర పరిసర ప్రాంతంలో డంపింగ్ యార్డు ఇక్కడ ఎన్నో ఏళ్ళగా ఉంటుంది నివాసం రిక్షాకోవాలి పట్టాలు ఇబ్బంది పడతారు. వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. అలాగే స్థానికంగా ఉన్న సమస్య కూడా మా దృష్టికి వచ్చింది రేషన్ కూడా ఇవ్వాలని చెప్పి అదే బ్రహ్మరి గారి దృష్టి దానికలతో కూడా మారడం తక్షణ ప్రతిసారి ఈ నెలకాగా నెక్స్ట్ మంత్ 13 కూడా ఫస్ట్ వీక్లో 1 తారీఖు 5వ తారీఖు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. అలా ఇక్కడ ఉంటే రిక్షా కౌంటర్ రామచంద్రంలో స్థానికంగా చెప్పారు రిక్షా కౌంటర్ ఇప్పుడు పెద్ద చిన్నారా గారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలకు సంబంధించిన కమిటీలు లేదన్నారు. ఆ కమిటీల నిర్మాణం వంశ పూర్తి సహకరిస్తాం. గెలిచినట్టు ఇమీడియట్గా అది ఈవీఎంసీలో పెట్టి చేయిస్తాం. అలాగే ఉక్కు పెట్టిన కానీ డ్రైన్స్ వ్యవస్థ చాలా ఇబ్బంది ఉన్నాయి కాలువలు రోడ్లు కూడా అవన్నీ పూర్తి చేసి మౌలిక సదుపాయాలు అన్ని విధంగా అందుబాటులో ఉంటూ వాళ్ళు అది ఏదైతే స్థానికంగా ఉన్న సమస్యలో సమస్య పరిష్కారానికి మా వంశ చేస్తూ తెలియజేస్తూ మీరందరూ అఖండ విజయంతో ఫ్యాన్ గుర్తిపై ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మరి రిక్షా కాలనీలో ఎన్నికల ప్రసార కార్యక్రమానికి ఈ వార్డు 76వ వార్డు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి దుర్గమ్మ గారు రేపు 5వ తారీఖు జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో మరి ఆయన్ని పార్టీ పరంగా అభ్యర్థిగా నియమించారు ఎమ్మెల్యే గారు. ఆయన ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే అభ్యర్థిగా నియమించారో ఆరులో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరాధం పడుతూ ఇలాంటి వ్యక్తి మాకు అభ్యర్థి వస్తే ఇంకా ఈ యొక్క కాలనీలు స్లమ్ ఏరియాలు అన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయనే ఒక ఆశాభావంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా దుర్గమ్మ గారు ఏదైతే గెలిపించండి. గెలిపించిన తర్వాత మీ వార్డుకి ఏ అభివృద్ధి చేయాలి, ఈ వార్డుని అనేక ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే జీవీఎంసీ ద్వారా వచ్చే కమ్యూనిటీలు కానీ కళ్యాణ మండపాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పరుస్తారు. రేపు 5వ తారీఖున ఈ వార్డుకి ఏదైతే పార్టీ నియమించిందో నాగిరెడ్డి గారు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ నియమించారు అభ్యర్థిగా, దాన్ని వాళ్ళు ఏదైతే నమ్మకంగా ఈ వార్డుకి పంపించారో ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా 76వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన్ని ఎక్కువ మెజారిటీతో గెలిపించి 76వ వార్డు అభ్యర్థి దొడ్డిరామన్న గారు ఈరోజు పర్యటన 3వ రోజు ఈరోజు రిక్షా కాలనీలో పర్యటన చేస్తున్నారు. కానీ అడుగడిగిన ప్రజలందరూ కూడా నేరాజనం పడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని రిక్షా కాలనీ ప్రజలందరూ కూడా అలాగే చిన్నారా గారు కూడా అందరికీ చెప్పి చిన్నారా గారి రిక్షా కాలనీ ప్రెసిడెంట్ అయినందుకు మొత్తం అందరికీ చెప్పి మంచి ఇక్కడైతే అడుగడిగినా చూస్తున్నాం ప్రజల నేరాజనం. మరి ఏ ఇంటికి వెళ్ళినా సరే అయ్యో తప్పనిసరిగా మీ వ్యక్తిగతంగా మాకు తెలుసండి, మీరు చాలా మంచి వ్యక్తి, మీకే ఓటేస్తామండి. ఎలాగైనా రమణ గారికి మరి ఎక్కడికి వెళ్ళి అడుగడిగినా నేరాజనం పెడుతూ ఉన్నారు. నిజంగా రిక్షా కాలనీ ప్రజలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది నాయకులు చూసాము, అందరూ ఎంతలో మాట రేపటికే చేయించేస్తారని మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ దొడ్డిరామన్ గారు అలా కాదు, ఆ పని చేసి చూపిస్తారు. ఎందుకంటే మనం ఈ సంవత్సరంలోనే కూడా మీరు చూశారు మరి వార్డ్ని ఎంతవరకు డెవలప్మెంట్ చేశారన్నదని సపోర్ట్ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న.
విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 76వ వార్డు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ దొడ్డి రమణ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మన గుర్తు ఫ్యాన్, మన అభ్యర్థి దొడ్డి రమణ గారు. జై జగన్, జై జై జగన్.